ఫ్యాక్ట్ నెంబర్ 1 అత్తకోడల మధ్య ఒకప్పుడు కేవలం గొడవలు మాత్రమే జరిగేవి కానీ ఇప్పుడు పోట్లాటకే సిద్ధంగా ఉన్నారు వయసుతో మరియు వరుసతో సంబంధం లేకుండా కొందరు కోడళ్ళు అత్తల మీదకు చేతులు ఎత్తుతున్నారు ఇలాగే గద్వాల జిల్లాలో నివాసం ఉంటున్న శారదమ్మ మరియు ఆమె కోడలైనటువంటి రేవతి మధ్య రెగ్యులర్ గా గొడవలు జరుగుతూనే ఉండేవి ఇలా తరచుగా జరిగే గొడవలు సోమవారం రోజున మళ్ళీ గొడవ జరిగింది కానీ ఈసారి రేవతి అత్తను పట్టుకొని తన ముక్కును కొరికింది ఆమెకి తీవ్రంగా రక్తం రావడంతో అక్కడ ఉన్న వాళ్ళు చూసి శారదమ్మను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఆమె ముక్కుకు 7 కుట్లు పడ్డాయి ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్న కోడళ్ళకు నిజంగానే నేటితరం అత్త మామలు భయపడాల్సిందే ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్సిడెంట్ మీరు ఎక్కడైనా చూసారా ఫ్యాక్ట్ నంబర్ 2 మార్స్ ప్లానెట్ రీసెర్చ్ లో భాగంగా ఫిబ్రవరి 18న ఇంజనిటీ అనే ఒక మినీ హెలికాప్టర్ ను ఒక రావర్ లో పెట్టి మార్స్ మీదకు పంపడం జరిగింది మే 7 2021న ఇది మార్స్ యొక్క హెచ్డి ఫోటోస్ ను నాసా కి పంపించింది 6000 కోట్ల ఖర్చుతో మార్స్ మీదకు పంపిన ఈ మినీ హెలికాప్టర్ రోవర్ లో నుంచి బయటకు వచ్చి ఒక 10 అడుగుల పైకి గాలిలోకి ఎగిరి ఫోటోలను తీసి నాసా కి పంపించింది ఇంకా ల్యాండ్ మీద ఉన్న రోవర్ ఎగురుతున్న మినీ హెలికాప్టర్ ని ఫోటోస్ తీసింది ఈ మినీ హెలికాప్టర్ మిషన్ వల్ల మార్స్ లో ఉన్న బయోగ్రఫీని డిజిటల్ గా స్టడీ చేయగలుగుతాము ఫ్యాక్ట్ నంబర్ 3 1895లో చికాగోలో ఫస్ట్ కార్ రేస్ జరిగింది చికాగో నుంచి ఇవాంగ్స్టన్ వరకు మొత్తం 27 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఈ కార్ రేస్ జరిగింది అందులో ఫస్ట్ ప్లేస్ ప్రైస్ $5000 మనీ రేసులో మొత్తం 8 కార్లు పాల్గొన్నాయి ఆ రేస్ లో ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న ఎల్వుడ్ హైన యొక్క కార్ మధ్యలోనే ఆగిపోయింది దాంతో రేస్ లో ఫ్రాంక్ దురియా యొక్క మోటరైజ్డ్ వేగాన్ కార్ విన్ అయ్యింది సెకండ్ ప్లేస్ లో మ్యూల్లర్ బెంజ్ కార్ వచ్చింది రేస్ లో విన్ అయిన ఫస్ట్ కార్ కి కేవలం గంటకి 25 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళింది కానీ ఇప్పుడున్న F1 రేస్ కార్ యొక్క మాక్సిమం స్పీడ్ గంటకు 390 కిలోమీటర్లు ఫ్యాక్ట్ నంబర్ 4 పురాతన కాలంలో శిక్షలు ఏ విధంగా ఉండేవి అంటే చైనా దేశంలోని ప్రజలు భార్య తన భర్తకు మోసం చేస్తే లేదా ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎంతటి కఠినమైన శిక్ష విధించేవారో తెలుసా అవును వారిని నగ్నంగా తలకిందులుగా వేలాడదీసి రెండు కాళ్ళ మధ్యలో కోసేవారంట తలకిందులుగా ఎందుకు వేలాడదీసేవారు అంటే నేరుగా తల మీద నుండి కోస్తే వారు తొందరగా చనిపోతారు అందుకని వారు నొప్పి అనుభవించడం కోసం ఈ విధంగా తలకిందులుగా వేలాడదీసి కోసేవారట